చెప్పింది చేయదర్ని. అంత అర్జెంటుగా ఏం పని పడిందబ్బా? ప్రశు, నాకు తెలియకుండా ఇంకో ఫ్యామిలీ పెట్టావా? ఏమైంది మమ్మీ? మీ డాడీ మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడని డౌట్ నాన్న. మీకంతా ఓకే కదమ్మా, మీ ఇద్దరికి ఓకే అయితే అల్లుడి మీద ఆస్తి రాసిస్తా. మీ ఇద్దరికి ఓకే అయితే అల్లుడి మీద ఆస్తి రాసిచ్చేస్తా. ఓకే డాడీ. కానీ మాకు తెలియకోకుండా ఇంకో ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడేమో అనిపిస్తుంది డాడీ. ఆవిడ ఎవరు కన్ఫ్యూజ్ అయినట్టుంది, అందుకు నన్ను అనుమానిస్తున్నారా? ఎవరు పాపా నువ్వు? నన్ను పంచేవాడివి, నన్నే ఎవడు ఉంటావా డాడీ? వీళ్ళవా డాడీ? నా పిల్లలు అంటే మమ్మీ కన్నే చేస్తావా డాడీ? ఏ ప్రామిస్? ఆ పాప ఎవరు నాకు తెలియదే. గమ్ముకుండాను సార్, చిన్నపిల్ల అబద్ధం చెప్తారా? నీ పేరేం పేరు? శిశిరా అంకుల్. మేమ్ ఎక్కడ ఉంది? మా ఇంట్లో ఉంది అంకుల్. వెరీ గుడ్. మరి నాన్న ఎక్కడ ఉన్నాడు? ఇరా. ఒక్క నిమిషం మామయ్య. చూడు పాపా. పాపా ఏంటి రెడి పాపా? శిశిరాడు. హా, మీ అమ్మ ఎక్కడ ఉంటది? మన ఇంట్లో ఉంటది రెడి. అక్కడ ఏం జరుగుతోంది? నాకు లిప్సింగ్ తెలుసు, నేను చెప్పేదా? మరి మీ నాన్న? ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను బయట డాడీ అని పిలవద్దని? అయ్యో సారీ డాడీ, ఇంకెప్పుడు అన్ను. నిజం తెలిసిందిలే అల్లుడు. అమ్మయ్యా, నీ కూతురే అని ఎట్లా డిసైడ్ చేశారు మామా? ఈ పాప నా కూతురని, అసలు నా గురించి పాపకి ఏం తెలుసు? నీ గురించి నాకు అంతా తెలుసు డాడీ. ఓ అవునా, నా ఫేవరెట్ కలర్ చెప్పు. బ్లాక్. ఏమండి, ఏ కలర్ షర్ట్ ఐరన్ చేయమంటారు? బ్లాక్ కలర్ షర్ట్ ఐరన్ చేయబో. ఎప్పుడు బ్లాక్ కలరేనా? ఏ, నా ఫేవరెట్ బ్లాకే. పో. ఇలా దొరికిపోయానంట్రా. మీ డాడీకి ఇష్టమైన ఫుడ్ చెప్పు. చికెన్ బిర్యానీ. ఎప్పుడు చూసినా ఈ పప్పు రసము సర్దుకూరలేనా? చికెన్ బిర్యానీ చేయొచ్చుగా. అయ్యో, మిమ్మల్ని ఎట్లా నమ్మించాలి? సరే ఒక పని చేయండి, ఆ పాపకి మీకేం సంబంధం లేదని వాళ్ళ అమ్మతో చెప్పించండి, అప్పుడు నమ్ముతాం. నిరూపిస్తే నా ఆస్తి అంతా నీదే, లేదంటే నీ బతుకు జక్కా బండే. ఇంకా పదండే. ఎవరు పాపా నువ్వు? మీ నాన్న ఎవరు? అయ్యో దేవుడా. హాయ్ గైస్, జస్ట్ ఫ్యూ క్లిక్స్తో మీరు ఫైవ్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. 300% ఆన్ ఫస్ట్ డిపాజిట్ బోనస్ అండ్ 50% ఆన్ సెకండ్ డిపాజిట్ బోనస్, అలాంగ్ విత్ ది ఫ్రీ గోల్డ్ లాయల్టీ స్టేటస్, అప్ టు 9% రీఛార్జ్ ఆర్ రీడిపాజిట్ ఫర్ లైఫ్ లాంగ్. అండ్ అంతేకాకుండా మీకు క్రికెట్, ఫుట్బాల్ అండ్ 30+ గేమ్స్ అయితే ఉంటాయి. అది కాకుండా కార్డ్ గేమ్స్ అయితే థీమ్ పత్తి, పోకర్, రోలెట్, బాక్రాట్, అందర్ బహార్ ఇలాంటి కార్డ్ గేమ్స్ అయితే ఉంటాయి. బెస్ట్ లాయల్టీ ప్లాన్ గివ్స్ అప్ టు 10% లాయల్టీ బోనస్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా విత్ ఇన్ 5 మినిట్స్ లో వీళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. 24/7 ఇన్స్టాంట్ క్యాష్ విత్డ్రాల్స్ అయితే ఉంటాయి. బెస్ట్ ఆర్డ్స్ ఇన్ ది మార్కెట్, గ్రేటర్ ఆర్డ్స్ ఈక్వల్ టు ది గ్రేటర్ విన్నింగ్స్. ఫైవ్ ప్లే అనేది ట్రస్టెడ్ అండ్ లీడింగ్ బెట్టింగ్ ఎక్స్చేంజ్ ఇన్ ది మార్కెట్. అంతేకాకుండా మీరు బాల్ టు బాల్ ప్రెడిక్ట్ చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ వర్చువల్ కాయిన్స్. అండ్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో లీడర్ బోర్డ్ లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ టు ప్రైవేట్ పూల్స్ అండ్ కాంటెస్ట్. జస్ట్ 100 రూపీస్కి 1 లాక్ వర్చువల్ కాయిన్స్ అయితే దొరుకుతాయి. దీనివల్ల మీరు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. గెట్ ది ఛాన్స్ టు మేక్ 100% ప్రాఫిట్ ఆన్ యువర్ జాయినింగ్ అమౌంట్ ఆఫ్ ది పూల్. సరే పదాం ఇంటి పోదాం.
అదే మన ఇంటికి పోదాం పదా కదా అయినా మన ఇల్లు ఎలా మర్చిపోయినా డాడీ పోయేటప్పుడు పెద్ద రాయిన తలగ తగిలింది మర్చిపోయినా ఇట్లా డాడీ పదా ప్రశు క్యాంప్ అన్నావు అంత త్వరగా వచ్చేసావేంటి నాకు తెలుసు ప్రశు నువ్వు నన్ను చూడకుండా ఉండలేవని ఆగండి ఆగండి ఏంది మేడం మీరు మొన్న చూసే రెస్టారెంట్ కోసారు నిన్న చూసే కేఫ్ లో ఏం కలబడతారు ఈ రోజు ఏమో మీ కూతురు నన్ను ప్రశాంతంగా బతకనీరా ఏమైంది మమ్మీ డాడీకి నువ్వు ఉండు పాపా ప్రతిసారి డాడీ డాడీ అంటావు అయ్యో సారీ అండి మా పాప వాళ్ళ డాడీ అని కన్ఫ్యూజ్ అయినట్టుంది ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతారా మీరంతా కలిసి నన్ను ట్రాప్ చేస్తున్నారేమో అని డౌట్ కొడుతుంది ఏం మాట్లాడుతున్నావు ప్రశు నా పేరు ప్రశు కాదు కార్తిక్ హా అదేలే కార్తిక్ నా పేరు ప్రశు కాదు కార్తిక్ హా అదేలే కార్తిక్ మరి లేకపోతే ఎలా కన్ఫ్యూజ్ అవుతారు మేడం ఆగండి నేను మీతో ఎప్పుడు ఫోటో తీసుకున్నా మేడం సేమ్ అలాగే ఉన్నాడు మేడం అందుకే కదండి కన్ఫ్యూజ్ అవుతుంది మేడం నాకు చిన్న హెల్ప్ చేస్తారా ఏంటి సరే రండి మేడం రండి రండి ఏ రండి ఇప్పుడు చెప్పండి మేడం మీకు నాకు సంబంధం లేదని ఉంది మేడం జోక్ జోక్ ఇంకా పోండి తల్లి నా కొంప ముంచేటట్టున్నారు